సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఒరిస్సా బెంగాలీ హిందీ భాషలో మిమ్మల్ని మీ రాష్ట్రాలకు చేరుస్తాం అని బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నామని కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు అన్నారు. 24 శ్రామిక రైళ్ల ద్వారా ఇప్పటి వరకు 27,457 మంది వలస కూలీలను పంపించామన్నారు. మరో 22 రైళ్లలో 30,492 మందిని పంపించనున్నట్లు తెలిపారు. అలాగే జాతీయ రహదారులపై వెళ్లే వారికి ఆహారం తాగునీరు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారులపై వెళ్తున్న 6,000 మందికి పైగా కార్మికులను రిలీఫ్ కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. మరోవైపు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి రైళ్లలో పంపించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. దీనికోసం 6 రాష్ట్రాలకు చెందిన వారు రిజిస్టర్ చేసుకోగా అందులో బీహార్ 30,000 పశ్చిమ బెంగాల్ 15,000 మంది ఉన్నారని, కానీ పశ్చిమ బెంగాల్ కు శ్రామిక రైళ్లు వెళ్లట్లేదన్నారు. ఎవరైతే గవర్నమెంట్ క్వారంటైన్ లో మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ క్వారంటైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఏ స్టేట్ అయినా సరే మనకి పర్మిషన్ ఇస్తే గనక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి వాళ్ళకి క్వారంటైన్ ఫెసిలిటీ బోత్ ఫ్రీ యాజ్ వెల్ యాజ్ పేమెంట్ అందుబాటులో ఉంచాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో తెలంగాణ గనక యాక్సెప్ట్ చేస్తే గనక మనం రెడీగానే ఉన్నాం. ఇప్పుడు అలాగే వైజాగ్ ఫ్లైట్లో కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు డబ్లిన్ నుంచి వయా ఢిల్లీ వస్తున్నారు. సో సిమిలర్గా మనం కూడా అదే తెలంగాణ గవర్నమెంట్కి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ క్వారంటైన్ చేయమంటే ఇక్కడ క్వారంటైన్ చేస్తాము, వాళ్ళు బ్యాక్కి తెలంగాణ తీసుకువెళ్ళి వాళ్ళ ఏరియాకు వచ్చే వాళ్ళని అక్కడ క్వారంటైన్ చేయాలని అనుకుంటే కనుక మాకు అభ్యంతరం లేదని చాలా స్పష్టంగా వాళ్ళకి రాయడం జరిగింది. సో ఇది మన ఫారిన్ రిటర్నీ సంబంధించి. కొంతమంది గల్ఫ్లో కువైట్ లో ఎస్పెషల్లీ వాళ్ళు వీసాలు లేకుండా లేకపోతే రకరకాల కారణాల వలన డిపోర్టేషన్ చేయబడిన వాళ్ళు సుమారు 2,000 మంది దాకా వాళ్ళు అక్కడ క్యాంప్స్లో ఉన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది. సో ఆల్రెడీ జస్ట్ నిన్న మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఫారిన్ మినిస్టర్ గారికి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది. వాళ్ళందరూ కువైట్ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టి మనకి పంపించడానికి రెడీగా ఉన్నామని వాళ్ళు తెలియజేశారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా త్వరగా ఇక్కడ మనకు పంపించే ఏర్పాటు చేయండి, వాళ్ళకి అక్కడ కండిషన్స్ ఉండే కండిషన్స్ బాగోలేదు అని ముఖ్యమంత్రి గారు రాశారు. సో ఈరోజు అడిషనల్ సెక్రటరీ ఎంఈఏ కూడా మాట్లాడారు. వీళ్ళనంత ఫాస్ట్గా వీళ్ళని బ్యాక్ పంపించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక ఈ 27th వరకు వచ్చిన షెడ్యూల్లో వచ్చిన ఫ్లైట్స్ని మనం మేనేజ్ చేస్తూ సబ్సీక్వెంట్గా గల్ఫ్ నుంచి మ్యాక్సిమం మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఏర్పాట్లు అది కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మనం రెడీగా ఉన్నాం. అంటే వీళ్ళని అంటే బేసిక్ ఏంటంటే ఇంటర్ బోర్డర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఈజీగా ఉంటుంది. సో అందుకనే వాళ్ళని ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి చేయడానికి కూడా మనం బస్సులు కూడా అందుబాటులో పెడుతున్నాము. అంటే పోలీసులకి అంటే మీ అందరికీ తెలిసిందే సమో మనం వాళ్ళని పికప్ చేసి తీసుకెళ్తున్నాము అంటే కనుక వాళ్ళు డిఫరెంట్ రూట్స్లో విలేజెస్ నుంచి డైవర్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సో అందుకని వాళ్ళందరినీ కూడా ఫస్ట్ కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో హిందీ అలాగే ఒరియా లాంగ్వేజెస్లో కూడా బ్యానర్స్ కూడా పెట్టమని ముఖ్యమంత్రి గారు సజెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఫుడ్డు అలాగే అన్ని రకాల ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఇమీడియట్గా వీలైనంత త్వరగా మనం శ్రామిక్ ట్రైన్స్లో పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము, మీరు అనవసరమైన శ్రమ పడొద్దు అని వాళ్ళకి తెలియజేసేటట్టు బోర్డ్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది. సో అది కూడా ఇప్పుడు పెట్టే ఏర్పాటు చేస్తాం. వాళ్ళని బార్డర్ వరకు వాళ్ళు నడుచుకుంటే వెళ్ళాల్సిందేనా బస్సులు ఏమైనా?